మూవీ బాగుంది, ఎక్కడ లాగ్ లేకుండా చాలా చాలా మంచిగా ఉంది. డైరెక్టర్ బాగా తీశారు మూవీని. బట్ ఎక్కడ లాగ్ ఉండదు, వెళ్తూనే ఉంటుంది మూవీ. ఎక్కడ మీకు బోర్ ఉంటుంది, లాగ్ అనిపించదు. మల్టీస్టార్ అన్నారు కదా విరాజ్ అండ్ ఇంకో హీరో ఎలా చేశారు సుహాస్ డెఫినెట్గా బాగా చేశారు. విరాజ్ కూడా మంచి స్కోప్ ఉంది ఫ్యూచర్లో, చాలా పెద్ద మూవీస్ పడితే మంచిగా ఉంటుంది. ఓకే బాగుంది. ఇప్పుడు సుహాస్కి క్రేజ్ రాకముందు తీసినట్టుంది కదా మూవీ. సీరియస్ అట్లానే ఉంది, లైక్ ఏం తెలియనట్టు న్యాచురల్గా చేశారు యాక్టింగ్ ఆ కళ్ళు నుంచి. చాలా నాటకం స్టోరీ అసలు దేని గురించి స్టోరీ ఏముండ లైక్ 3 డిఫరెంట్ ప్యారలల్గా నడుస్తుంటాయి. 3 డిఫరెంట్ స్టోరీలు అండ్ ప్యారలల్గా నడుస్తుంటాయి. లైక్ వేద మూవీ చూసారా, అట్లా 3 డిఫరెంట్ ఒకటే టైంలో లాస్ట్ రియలైజేషన్ వస్తుంది. ముగ్గురిని ఈక్వల్గా తీస్తాడా లేకపోతే ఎవరైనా ముగ్గురికి ఈక్వల్గా స్పేస్ ఇచ్చారు. సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? సాంగ్స్ లిరిక్ రైటర్ లిరిక్స్ మంచిగా రాదు, సాంగ్స్ రెండు సాంగ్స్ మంచిగా రాదు. రేటింగ్ ఎంత ఇస్తా బ్రో అవుట్ ఆఫ్ 5? నేను ఒక 4.5. చాలా బాగా చేస్తారు. అదే లైక్ 3 ప్యారలల్ స్టోరీస్ నడుస్తుంటాయి, ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అంతే. బాగా తీస్తారు చాలా లీనియర్ స్క్రీన్ ప్లే. ముగ్గురు ఈక్వల్ గా పెట్టాడా అంటే ముగ్గురు అంటే విరాజ్ గారు ఒక స్టోరీకి మెయిన్ కాదు కదా, ఇద్దరు ఉన్నారు ఆ హీరోయిన్ గారు వాళ్ళిద్దరు ఇంకా విరాజ్ ఇంకా సుహాస్ అందరు కొంచెం ఉంటుంది మధ్యలో. ప్లాట్ అసలు దేని గురించి? థ్రిల్లర్ ప్లాట్ అంటే థ్రిల్లర్ కాదు లైక్ డ్రామా. యా బాగా తీసారు. సాంగ్స్ బాగున్నాయా? సాంగ్స్ చాలా మ్యూజిక్ చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 4.